విజయవాడ జనరల్ హాస్పిటల్ నుంచి అక్కడికి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ వేరే ఆగంతకులు అందులో ప్రవేశించి మళ్ళీ ఇంకో రౌండ్ ఇచ్చారట. నాకున్న సమాచారం కాదంటే చూద్దాం అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఆయన బయటకు వచ్చాక తెలుస్తుంది కదా. సో మళ్ళీ ఇంకో కోటింగ్ శివాజీ సినిమా టైప్లో ఇంకో కోటింగ్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆయన్ని గన్నవరం మెజిస్ట్రేట్ ఒక పక్క కొట్టారురా బాబు అంటే కనీసం ఇప్పుడు ఎక్స్రేలు ఎంఆర్ఐలు తీస్తే ఆ డ్యామేజ్ ఏంటి అన్నది తెలుస్తుంది. అదేమీ చేయలే, గుడ్డెత్తి చేలో పడ్డట్టు ఈ మెజిస్ట్రేట్ ఆ హాస్పిటల్ టీము మెజిస్ట్రేట్ తప్పులేదు ఎందుకంటే చట్టానికి కళ్ళు లేదు చెవులే ఉన్నాయి. బట్ డాక్టర్ కళ్ళు ఉన్నాయి కదా, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా, టెస్ట్ చేయాలి కదా, చేయలే. ఇప్పుడు దెబ్బతిన్న వ్యక్తిని దారుణంగా కొట్టబడ్డ వ్యక్తిని ఏ తప్పు చేయని వ్యక్తిని తప్పు జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన ఒక వ్యక్తిని దారుణంగా హింసించి ఇన్ని 9-10 సెక్షన్లలో కేసులు పెట్టి మళ్ళీ హాస్పిటల్ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్లోనే రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టి ఆ మార్గ మధ్యంలో హింసించి ఇప్పుడు గన్నవరం సబ్ జైలు తీసుకెళ్లారు. మరి సాయంత్రానికి మరి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తారేమో తెలియదు. బట్ న్యాయ పోరాటం చేయాలి, చేస్తారు. హైకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, మళ్ళీ జిల్లా కోర్టు అని ఈ కాలయాపన లేకుండా మరి డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి న్యాయం జరిగితే హైకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డికి న్యాయం జరిగితే అండర్లైన్ సుప్రీంకోర్టులో డెఫినెట్గా న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆ టెస్టులు చేస్తే ఈ కాలయాపనలో ఈ 3-4 రోజులు గడిచిపోయినాయి అనుకోండి, అప్పుడు టెస్టులు చేసేటప్పటికి 4 రోజుల్లో గాయాలు మారిపోతాయి. చూసారా చూసారా ఏ గాయం లేదు అని చెప్పి మళ్ళీ ఇంకోటి అంటారు. కాబట్టి తక్షణం ఆలస్యం చేయకుండా మరి ఈ మెడికల్ రిపోర్ట్లన్నీ నిష్పక్షపాతంగా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగా కోడ్ యాక్షన్ చేసినప్పుడు ఇక్కడ మరి కుదరదు నాకు అని ఆయన సొంత హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఆ రకంగా మరి ఇక్కడ కాకుండా